మన ఖర్చులను తగ్గించుకోవడం కన్నా మన ఆదాయం పెంచుకోవడం అనేది ముఖ్యం. నేను దీనిని కొనలేను అనుకోండి, అది పేదవాడి వైఖరి, నేను దానిని ఎలా కొనగలను అని ప్రశ్నించుకోండి. మన కలల్ని చంపుకోవడం కన్నా మన ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడం ముఖ్యం. మీరు ఓటములను వద్దు అనుకుంటే విజయాలను కూడా వద్దనుకున్నట్టే. చిన్నగా మొదలు పెట్టండి, పెద్దగా ఆలోచించండి. మన అందరి దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆస్తి మన మెదడు. మనం శక్తివంతమైన శిక్షణ మెదడుకు ఇస్తే మనం ఊహించనంత సంపదను సృష్టించగలం. ధనవంతుడికి పేదవాడికి మధ్య ఉన్న ఒకే ఒక్క తేడా, వాళ్ళు సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అని. ప్రతి సమస్య లోపల ఒక అవకాశం ఉంటుంది. డబ్బు మీద ప్రేమ అన్ని దారుణాలకు మూలం, డబ్బు లేకపోవడం అన్ని దుర్మార్గాలకు మూలం. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు, అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేశించడు. ధనవంతులు వాళ్ల డబ్బును ముందు పెట్టుబడి పెడతారు, మిగిలింది ఖర్చు చేస్తారు. కానీ పేదవాళ్లు ఖర్చు చేశాక పెట్టుబడి పెడతారు. నైపుణ్యాలు మాత్రమే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి, సిద్ధాంతాలు కాదు. మీకు బాగా నచ్చిన కోట్ను కామెంట్స్లో వ్రాయండి, అది మనందరినీ ప్రేరేపిస్తుంది. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి.